हाय फ्रेंड्स ऑलरेडी मैं लास्ट टू वीडियोस एलसीएम एंड एचसीएफ सम्स कॉम्पिटिटिव एग्जाम्स मेन सम्स चूसा कोई सम्स अंदर उन्नाई कंप्लीट फर्स्ट वन find the smallest number. Find the smallest number of 5-digit exactly divisible by 16, 24, 36 and 54. Find the smallest number of 5-digit exactly divisible by the 4 numbers. And the 4 numbers to divide by the sum of 2 numbers. The sum of 2 numbers 528 and the HCF is 33. The number of pairs of numbers satisfying the above condition. Okay friends, the sum of two numbers is 528 and their HCF is 32. The numbers are pairs of numbers satisfying above condition. I will get sum of two numbers 528 and HCF అనేది 33 రావాలి అలా ఎడ్జస్ట్ అయ్యేటట్లు ఎన్ని పేర్స్ అనేది ఎడ్జస్ట్ అవుతుందో అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చారు కాబట్టి టూ నెంబర్స్ మనం ఏమో అనుకోవచ్చు. ఎలా అనుకుంటాం, హెచ్సిఎఫ్ 33 కాబట్టి టూ నెంబర్స్ ఆర్ 33A and 33B. ఈ టూ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది, 33A వస్తుంది. ఎందుకు, ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్స్ కాబట్టి, ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ కాబట్టి ఈ రెండింటిలో కామన్గా ఉండే 33. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 528 అంటే వీటి యొక్క సమ్ అనేది ఏమవుద్ది, 528. దట్ మీన్స్ 33A + 33B ఈజ్ ఈక్వల్స్ టు 528. దీస్ టూ టర్మ్స్ 33 ఈజ్ కామన్, 33 కామన్ తీస్తే రిమైనింగ్ ఏ ప్లస్ ఇక్కడ 33 కామన్ తీస్తే B is equals to 528. Okay friends, after 33 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవుతుందంటే డివైడ్ చేస్తారు, A plus B is equals to 528/33. Okay friends, ఒకసారి మనం చెక్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, 3 6 18, యూనిట్ ఇస్ 8 వచ్చింది అంతే కదా. బట్ 33 టెన్స్ ఎంత అవుతుంది, 330 అవుతుంది అంతేనా, అంటే 10 కన్నా ఎక్కువ అవుతుంది, యూనిట్ డిజిట్ 8 వచ్చింది కాబట్టి కంపల్సరీ ఎంత అవుతుంది, 33 వన్స్ 33 16స్. ఒకసారి చెక్ చేయండి, 16 × 33 528 వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్, 3 6 18, యూనిట్ డిజిట్ 8 వచ్చింది. నెక్స్ట్ 33 టెన్స్ ఎంత అవుతుంది, 330 అవుతుంది, 330 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి 33 16స్. అంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 16 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏబీను కో ప్రైమ్స్ రాయాలి కదా, ఎందుకంటే ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ అయితే కదా దీని యొక్క హెచ్సిఎఫ్ అనేది 33 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకో ఎంత అవుతుంది, 15. 2 తీసుకున్నాం అనుకోండి, 2 అయితే ఎంత అవుతుంది, 14. అప్పుడు కామన్గా 2 ఉండిపోతుంది కాబట్టి 2 తీసుకోకూడదు. 3 తీసుకుంటే 3 ఇందులో సపరేట్ చేస్తే 30. నెక్స్ట్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 సబ్ట్రాక్ట్ చేస్తే 11.
अंत कदा नैक्स्ट सेवन चेक सेवन नाइन सेवन नाइन को प्राइम्स कदा नैक्स्ट सेवन नाइन वस्तु नईन सेवन वस्तु काबटे एन पेयर्स मन एडजस्ट होता है फोर पेयर्स एडजस्ट होता है फर एग्जांपल मन नंबर्स कावाले ए अने वन तस्कोनी बी अने फिफ्टीन तस्को इंद्र सपरेट चेयर आफ्टर ए अने थ्री तस्कोनी बी अने थर्टीन तस्को इंद्र सपरेट चेयर आधे मन की फोर पेयर्स एडजस्ट होता है अंत कदा फ्रेंड्स काबटे एन पेयर्स इक एडजस्ट होता है फोर पेयर्स नैक्स्ट सम चुदा The product of two numbers is 41. The product of two numbers is 4107. If the HCF of these numbers is 37, then the greater number. Okay friends, the product of two numbers is 4107. If the HCF of these numbers is 37, HCF is 37, then the greater number. And there two numbers of the product itself and HCF itself and LCM find out chayman. LCM, the product of two numbers is 4107. If the HCF is HCF of these numbers is 37, then the greater number. And there ee rendutlo టూ నెంబర్స్ ఉన్నాయి కదా దాని ప్రోడక్ట్ ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఇచ్చాడు ఇప్పుడు ఆ టూ ప్రోడక్ట్ టూ నెంబర్స్ ఉన్నాయి కదా ఆ టూ నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ మనకి ఐడెంటిఫై చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఇచ్చేస్తే మనకి టూ నెంబర్స్ ఏమనుకోనో తెలుసు అప్పుడు టూ నెంబర్స్ ఏమనుకోవచ్చు యాస్ 37 ఇచ్చాడు కాబట్టి 37A అండ్ 37B అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్ ఎంత ఉంది 4107 ప్రోడక్ట్ మీన్స్ ఇంటూ కదా 37A ఇంటూ 37B ఇస్ ఈక్వల్స్ టు 4107 అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దాం ఏ ఇంటూ బి 37 అనేది మల్టిప్లై అవుతుంది కదా ఏకి మల్టిప్లై అవుతుంది బికి మొత్తం మీద ఒకే టర్మ్ కదా 37 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి అతనికి వెళ్తే డివైడ్ అవుతుంది అంటే 4107 బై 37 ఇంటూ యాస్ 37 ఇక్కడ 37 మల్టిప్లై అవుతుంది కాబట్టి డివైడ్ అయింది ఇక్కడ కూడా 37 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి డివైడ్ అయ్యింది ఇప్పుడు 37 టేబుల్తో కనెక్ట్ చేస్తే 37 వన్స్ జాగ్రత్త చూడండి 37 వన్స్ 37 ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 11లో 7 పోతే 4 ఉంటుంది అంతేనా 4040 కాబట్టి మళ్ళా 37 వన్స్ 37 అగైన్ ఎంత ఉంటుంది 37 37 37 వన్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ అగైన్ 37 వన్స్ చూడండి ఒకసారి 7 టేబుల్ 7 వన్స్ 7 7 టూస్ 14 7 త్రీస్ 21 వన్ వచ్చింది కదా కాబట్టి కంపల్సరీ 37 త్రీస్ అవుతుంది అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి ఏమొచ్చింది 3 వచ్చింది ఇప్పుడు ఏబి వాల్యూస్ ఏమవచ్చు ఏ కామ బి వాల్యూస్ 3 వచ్చింది కాబట్టి 1, 2 సారీ ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఏ ఇంటూ బి అనేది 3 కదా కాబట్టి 1 × 3 అనేది 3 అవుతుంది అంటే పేర్ ఏమైనట్లు 1 అండ్ 3 ఇవి ఏబి వాల్యూస్ అప్పుడు ఆ సైకిల్ అంటే ఏమవుతాయి ఫస్ట్ 37A కదా అంటే 37 × ఏ వాల్యూ 3 సారీ ఏ వాల్యూ 1 అంటే ఎంత వస్తుంది 37 నెక్స్ట్ వన్ 37B బి వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది కాబట్టి 37 × 3 37 × 3 ఎంత వస్తుంది 111
మనకి ఏమడిగాడు దెన్ ది గ్రేటెస్ట్ నంబర్ ఏమవుతుంది 111 అవుతుంది స్మాలెస్ట్ నంబర్ ఇఫ్ అడిగితే 37 అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సమ్ చూద్దాం ఇలాంటి ప్రతి మోడల్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఈ త్రీ వీడియోస్లో మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ వన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ is 11 and their LCM is 7700 that means 7700 if one of the number is one of the number is 275 then other number the HCF of two numbers is 11 and their LCM is 7700 if one of the number is 275 then other number is already ante ikkada manaku em ichadu HCF ichadu LCM kuda ichadu tho paatu andulo oka number ichadu second number find out cheyandi మనకు ఆల్రెడీ తెలుసు ఏవైనా రెండు సంఖ్యలు మరియు కసాగు గసాబాల మధ్య సంబంధం ఏంటి రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు కసాగు ఇంటూ గసాబ దట్ మీన్స్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎం ఏ వన్ నెంబర్ ఏం తీసుకుందాం వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 275 ఇంటూ ఇంకో నెంబర్ మనకు తెలియదు బి రాసుకుందాం LCM, LCM already ఇచ్చారు అంటే 7700 ఇంటూ HCF ఈజ్ 11 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బి కావాలంటే ఏం చేయాలి 275 అటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ 275 అనేది మల్టిప్లై కదా అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది ఇంటూ 11 బై 275 లెవెన్తో కట్ చేద్దాం 11 వన్స్ 11 2s 22 5 ఉంటుంది 11 5s ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ 5 తో కట్ చేస్తే 5 5s 5 1s 5 27 ఉంటుంది కాబట్టి 5 5s 25 2 ఉంటుంది 0 20 5 4s 20 0 అగైన్ 5 టేబుల్ 5 1s 5 3s 15 ఓకే 4 ఉంటుంది బట్ 4 అనేది 5 టేబుల్ లేదు కాబట్టి 0s వేసుకున్నాం తర్వాత 40 అయ్యింది 5 8s 40 ఓకే ఫ్రెండ్స్ అప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 308 ఇలాంటి సమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లోయర్ క్లాస్లో కూడా వస్తుంది కాబట్టి నెక్స్ట్ వన్ ద గ్రేటెస్ట్ number which can divide 1356 1868 and 2764 leaves the same remainder 12 in each case okay friends the greatest number which can divide 1356 1868 and 2764 leaves the same remainder 12 in each case చూడండి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి కంపల్సరీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది HCF ఆర్ GCD ఓకే ఫ్రెండ్స్ దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ లీవ్స్ ద సేమ్ రిమైండర్ 12
అంటే ఏ గ్రేటెస్ట్ నంబర్ ని వీటితో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ 12 వస్తుంది. అంటే ఏదో నంబర్ ఉంది, ఆ నంబర్ ని దీంతో దీంతో ఈ 3 నంబర్స్ తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 12 రావాలి. ఆ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ అన్నది కాబట్టి HF చేయాలి. బట్ ఆల్రెడీ LCM లో కూడా ఇలాంటి సమ్ చెప్పుకున్నాము. అప్పుడు సేమ్ రిమైండర్ అంటే ఏం చేసాము, LCM సమ్స్ లో ఫస్ట్ 3 నంబర్స్ యొక్క LCM ఫైండ్ అవుట్ చేసి రిమైండర్ మనకి 12 రావాలి కాబట్టి 12 అనేది యాడ్ చేసాం. బట్ ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఈ 12 అనేది రిమైండర్ రావాలి కాబట్టి మనం ఫస్ట్ 12 అనేది సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్ యొక్క HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి, 1356 మైనస్ 12 చేస్తే ఎంత వస్తుంది, 1344. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 1868 మైనస్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే 1856. నెక్స్ట్ వన్ 2764 మైనస్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే 2752. అంటే ఇప్పుడు మనకు ఈ 3 నెంబర్స్కి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంత పెద్ద నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఈజీగా మనం ఫ్రై ఫ్యాక్టర్ మీద ఎంచుకుంటే బెటర్. చూడండి ఒకసారి, 1344 2తో డివైడ్ అవుతుంది కదా, 2 6s are 12, నెక్స్ట్ 14 ఉంటుంది, 2 7s are 14, 2 2s, అగైన్ 2 టేబుల్, 2 3s, 2 3 6, 2 6s are 12, 2 టేబుల్, 2 1s 2, 1 3 13, 2 6s are 12, అగైన్ 16 కాబట్టి 2 8s 16, అగైన్ 2 టేబుల్, 16 కదా, 2 8s 2 4s, 2 టేబుల్, 2 4s, 2 2s, 2 టేబుల్, 2 2s 4, 2 1s 21 వచ్చింది. ఇంకా 3 టేబుల్తో అయినా కట్ చేయొచ్చు, 3 7s. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏముంది, 1856 చెక్ చేస్తే 2 టేబుల్తో 2 9s 18, 2 2s 4, 2 8s 16, 2 టేబుల్తో 2 4s are 8, 2 6s are 12, 2 4s are 8. అంతే కదా ఫ్రెండ్స్, 2 2s 4, 2 3 6, 2 2s, అగైన్ 2 టేబుల్, 2 1s, 2 1s, 2 6s are 12, 2 5s 10, 2 8s 16, 2 2s 4, 2 9s 18. ఓకే, 29 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. అండ్ లాస్ట్ వన్ 2752, దిస్ ఇస్ ఆల్సో 2 టేబుల్తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 1s, 2 3 6, 2 4 7, 2 7s are 14, 2 6s are 12, 1 ఉంటుంది కదా 12, 2 6s are 12, 1 ఉంటుంది 17, 2 8s are 16, అగైన్ 1 ఉంటుంది, 2 8s are 16, 2 3s, 2 4s, 2 4s, 2 1s, 2 7s are 14, 2 2s, ఆఫ్టర్ 2 టేబుల్, 2 8s are 16, 2 6s are 12, 2 4s, 2 3s. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే ఏం చేయాలి, కామన్గా ఉండాలి, లీస్ట్ పవర్ అవ్వాలి. చూడండి ఇందులో కామన్గా ఉండేవి 2 పవర్ ఆఫ్లో ఉన్నాయి, లీస్ట్ పవర్ ఏదవుతో అదే HCF. చెక్ చేయండి, 1 2 3 4 5 6, ఇక్కడ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, అంటే 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 ఇంటూ 7, 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 29, 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 40. కాబట్టి ఇక్కడ కామన్గా ఉండేది 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 6 ఈజ్ నథింగ్ బట్ 64. అంటే 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 64. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ సమ్ కొన్ని సంసారం మరి ఈ విధంగా వస్తుంటాయి. నెక్స్ట్ వన్ 43
91, 183, so as to leave the same remainder. In each case, okay friends, the greatest number ante compulsory HCF find out cheyali. That will be divide 43, 91, 183 so as to leave the same remainder. Ante ee three numbers tho divide avali, same remainder avali. Ante kada friends, ante ippudu manam HCF find out cheyali okay. బట్ ఇక్కడ సేమ్ రిమైండర్ రావాలి మనకి ఎల్సిఎంలో సేమ్ రిమైండర్ రావాలంటే ఆ రిమైండర్ జీరో రావాలంటే ఏం చేసాము దీనికి మనము ఎల్సిఎం చేసాము ఓకే బట్ ఇక్కడ మనకి సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే హెచ్సిఎఫ్లో అయితే ఈ త్రీ నెంబర్స్ ఒకదానికి ఒకదానికి డిఫరెన్స్ అనేది చూసుకోవాలి 43, 91, 183 ఈ రెండు డిఫరెన్స్ చేసాము అనుకోండి అంటే 91 - 43 చేసాం అనుకోండి 11 - 3 8 కదా నెక్స్ట్ వన్ 8 ఉంటుంది 8 - 4 - 4 నెక్స్ట్ 91, 183 డిఫరెన్స్ చూస్తే 183, 91 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 18 - 9 - 9 3 - 1 - 2 అండ్ లాస్ట్ వన్ 183 - 43 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 140 ఓకే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం ఈ త్రీ నెంబర్స్కి గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి 48 యూ కెన్ రైట్ చూడండి 48 ఎలా రాయచ్చు 2 2 4 2 4 8 2 12 2 6 2 3s అంటే 2 పవర్ 4 ఇంటూ 3 92 యూ కెన్ రైట్ 2 4s 8 2 6s 12 2 2s 2 3s 23 is prime number and next one 140 we can write 2 70s 2 35s and 5 7s okay but manaki hcf kavali kada greatest number hcf kavali kabatti common ga undali least power avali common ikkada 2 power of 4 undi ikkada 2 power of 4 least power ante ikkada 2 పవర్ 4 ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ లీస్ట్ పవర్ అంటే 2 స్క్వేర్ కాబట్టి హెచ్ఎఫ్ అనేది ఏమవుద్ది హెచ్ఎఫ్ ఈస్ 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈ విధంగా హెచ్ఎఫ్ లో మనకి సేమ్ రిమైండర్ అడిగితే ఏం చేయాలి ఒకదానికి ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాటికి హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ సమ్ ఈ సమ్స్ నోట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అండ్ లాస్ట్ సమ్ ఫైండ్ ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 20, 25, 30, 40 leaves remainder 14, 19, 29, 34 respectively okay friends find the least number which were divided by 35 and 40 leaves the remainder 14, 19, 29, and 34 respectively ante find the least number least anna ante manaku compulsory find out cheyalasindi lcm find out cheyali okay baagundi which were divided by four numbers tho divide avali but leaves the remainder 14, 19, 29, 34 respectively that means 20 తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 14 రావాలి
25 తో డివైడ్ చేస్తే 19 రావాలి 35 తో డివైడ్ చేస్తే 29 రావాలి ఆ విధంగా రావాలి ఆల్రెడీ మనం ప్రీవియస్ సమ్స్ బీట్ తో లీవ్స్ రిమైండర్ 3 అంటే అప్పుడు మనం ఏం చేసాము ఎల్సిఎం చేసి రిమైండర్ అనేది 3 రావాలి కాబట్టి 3 అనేది యాడ్ చేసాం బట్ ఇక్కడ మనం 20 తో డివైడ్ చేస్తే 14 రావాలి 25 తో డివైడ్ చేస్తే 19 రావాలి కదా ఒకసారి వీడియో యొక్క డిఫరెన్స్ చూద్దాం డిఫరెన్స్ ఏంటి ఉంది 20 తో డివైడ్ చేస్తే 14 రావాలి కదా అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 6 25 మైనస్ 19 రావాలి కదా సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 6 ఏ కదా yes 35 మైనస్ 29 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అండ్ 40 మైనస్ 34 చేసినా 6 అంటే వీటన్నిటితో డిఫరెన్స్ మనం చూసాం అనుకోండి ఎంత వచ్చింది 6 ఏ రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే వీటి యొక్క ఎల్సిఎం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మనకి డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది 6 వచ్చింది కాబట్టి వచ్చిన ఎల్సిఎంలో మనం 6 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి ఓకే ఫస్ట్ వీటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం 20 25 35 40 5 డబుల్ తో కట్ అవుతుంది కదా 5 4s 5 5s 5 7s 5 8s అగైన్ 2 డబుల్ తో కట్ అవుతాయి కదా 2 2s 5 7 2 4s అగైన్ 2 డబుల్ తో కట్ చేస్తే 2 1s 5 7 2 2s ప్రొడక్ట్ చేసాం అనుకోండి 5 10s సారీ 5 2s 10 10 అయింది 7 2s 14 14 2s 28 ఇంటూ 10 ఇంటూ 5 50 ఓకే ప్రొడక్ట్ చేస్తే 0 5 8s 40 4 0 5 2s 10 10 4 40 ఓకే ఫ్రెండ్స్ 1 4 డబుల్ 0 వచ్చింది బట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది 6 అనేది ఉంది కాబట్టి ఆ 6 అనేది ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి వచ్చిన ఎల్సిఎంతో 6 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి ఈ విధంగా 4 నంబర్స్ ఇచ్చి రిమైండర్ లీవ్స్ రిమైండర్ ఇలా 4 డిఫరెంట్ రిమైండర్స్ వస్తే వాటి యొక్క డిఫరెన్స్ అనేది చూసుకొని ఆ వచ్చిన డిఫరెన్స్ అనేది ఎల్సిఎం నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 1400 వచ్చింది నుంచి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది ప్రతి నెంబర్కి 6 ఉంది కాబట్టి 6 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి 6 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 1394 అంతే కదా ఫ్రెండ్స్ ఓకే ఈ ప్రతి వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ప్రతి సమ్స్ అనేది మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ